अरे डोरेमोन జల్లి స్నానం చేయరా, మనం బయటకి వెళ్దాము. ఎక్కడికి వెళ్దామా సించాన్? నీకెందుకురా, నేను తీసుకొని వెళ్తాను కదా. నువ్వైతే జల్లి జల్లి స్నానం చేయి. సరే సరే రా, జల్లి జల్లి స్నానం చేస్తాను. అరే డోరేమోన్, పీజే మావేంద్ర ఇంకా బయటకి అయితే రావట్లేదు. ఏం చేస్తున్నాడురా లోపల? అరే నాకేం తెలుసురా, నేను చూడలేదు కదా, పండుకున్నట్టున్నాడురా. రే డోరేమోన్, ఈ మధ్య పీజే మావకి బద్ధకం ఎక్కువైంది కదా. ఏమోరా, అయి ఉండొచ్చు. సరే సరే, అయిపోయిందా స్నానం, వెళ్దామా? సరే సరే రా, వెళ్దాం పద. రే వెళ్దాం, కానీ ముందు మనం ఎక్కడికి వెళ్తున్నామో చెప్పురా. ఒకవేళ మనం పీజే మావ పంపించకపోతే నేను చెప్పనికుంటదిరా నాకు ఇక్కడికి వెళ్ళేసొస్తామని. ముందు నాకు చెప్పు మనం ఏడిపోతున్నామో. సరే సరే చెప్తా విను. మనము సినిమాకి వెళ్తున్నాం రా. ఏంటిదిరా సినిమానా? ఏం సినిమా రా? డోరేమోన్ పీక తింటున్న దయ్యాలు అనే సినిమాకి వెళ్తున్నాం రా. ఏంటిదిరా అలాంటి సినిమా కూడా ఉందా? అరే పిచ్చి డోరేమోన్ గా, నేను ఊరికే చెప్పినారా అలాంటి సినిమాలు ఏమి లేవురా. ఒక మంచి సినిమా అయితే పడిందంటరా, ఆ సినిమాకైతే వెళ్దాం. ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది కదరా, అలా వెళ్ళి సినిమా చూసేసి అలా ఎంజాయ్ చేసేసి బిర్యానీ తినేసి కొద్దిసేపు మెల్లిగా ఇంటికి వచ్చేద్దాం. ఓ సరే సరే రా, నేను నిజంగా నా పేరు పైన సినిమా తీసిరేమో అని అనుకున్నా. సరే మరి వెళ్దాం పద, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. అవును మనము ఏ షోకి వెళ్తున్నాం రా, మధ్యాహ్నమా లేకపోతే సాయంత్రమా లేకపోతే రాత్రియా? మరే మనము 11 గంటల షో ఉంటది కదరా, దానికి వెళ్తున్నాం రా. అవునా, సరే సరే మరి ఇంకా 2 గంటలే ఉందిరా టైము. పద మరి జల్ది మన పీజే మావ చెప్పి పీజే మావని కూడా తీసుకొని వెళ్దాము. పద పద. ఏంటిదిరా ఇంకా 2 గంటలే ఉందా టైము? ఓరిని మనం 4 గంటలు స్నానం చేస్తున్నామా రా? అరే డోరేమోన్ పద పద, మరి ఇంకా చెప్పుకుంటే ఇట్లనే ఉంటదేమరా. నడు నడు, మన పీజే మావకి చెప్దాం పద. అరే మళ్ళా నన్ను అంటదేమరా నువ్వు, గంటల గంటల స్నానం చేసుకుంటా. సరే రా అయితే వెళ్దాం పద. లేవురా, ఇంకెంతసేపు దాంట్లో ఉంటావు, జల్దిరా. అరే వస్తున్నా, ఆగురా. సరే రా, ఆగుతున్నా. అరే ఈ మధ్య నేను లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయమంటే చేస్తలేరు రా, నువ్వన్నా చెప్పురా. గైస్ మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసేయండి గైస్. అరే మన పీజే మావ చూడరా ఇంకెంతసేపు పండుకుంటాడు. పీజే మావ లేవు మా, లేవు మా, మధ్యాహ్నం 12 అవుతుంది మావా, లేవు మావా. అరే సించాన్ మధ్యాహ్నం 8 అయింది రా, పొద్దునే కదరా. అరే డోరేమోన్ నువ్వు ఎడికలు దొరికినావు రా, అలా అంటేనన్న పీజే మావ లేపిస్తాడని అంటున్నారా? నువ్వు గమ్మ నుండి నేను పీజే మావని లేపుతున్నా కదా. సరే సరే రా, లేపు లేపు. పీజే మావ లేవు మావా, మనము సినిమాకి వెళ్దాము. సినిమానా? ఏం సినిమా రా ఇప్పుడు, నాకు నిద్ర వస్తుంది రా, కొద్దిసేపు నన్ను డిస్టర్బ్ చేయకండి. మావా నువ్వు నిద్ర మబ్బోన్లా చేయక మావా, ఈరోజు సండే మావా, మేము సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాము రా మావా, వెళ్దాము. ఏంటిదిరా ఈరోజు సండేనా? సారీ రా సించాన్ డోరేమోన్, కావాల్సైతే మీరు వెళ్ళండి రా సినిమాకి, నేను రాలేను రా, నేను పండుకుంటా. అరే మావా అలా అంటే ఎలా మావా? డరే డోరేమోన్ నువ్వన్నా చెప్పురా, లేవు మన రా. అరే లేవు మన రా. పీజే బ్రో వెళ్దాం పద బ్రో, ఈరోజు ఒక్కరోజే కదా బ్రో వెళ్ళేది, పద బ్రో పీజే బ్రో. అరే డోరేమోన్ ఏమనుకోకండి రా, కావాల్సైతే మీరు వెళ్ళండి రా. సరే రా డోరేమోన్, ఈ మనిషి వచ్చేటట్టు లేడు కానీ మనం వెళ్దాం పద. పీజే మావ ఒక 500 ఉంటే పంపు. 500 ఎందుకు రా? మావా డబ్బులు అడిగినప్పుడు ఎందుకని అడగద్దు మావా, ఇచ్చేసేయ్. సరే లేరా పంపిస్తా. అరే డోరేమోన్ ఈ మధ్య మన ఛానల్ కి లైక్ అండ్ సబ్స్క్రైబర్స్ రావట్లేవురా. అవునరా సించాన్, నేను కూడా గమనించాను. నాకు తెలిసి మన పని అయిపోయినట్టుందిరా, మన పీజే మావకి చెప్పేసి మనం ఇంటికి వెళ్ళిపోదాం. అంటే నాకు అర్థం కాలేదురా సించాన్. ఏంటంటే మన వల్ల పీజే మావకి ఏమి ఉపయోగం లేదు కదరా, మన వల్ల వ్యూస్ వస్తలేవు, రీచ్ కూడా తగ్గిపోతుంది. అదే మనం వెళ్ళిపోయామనుకో, పీజే మామ వేరే క్యారెక్టర్స్ ని కొనుక్కొని వీడియోస్ చేసుకుంటాడు కదరా, అందుకే మనం వెళ్ళిపోదాం. అవునరా ఇది కూడా కరెక్టే రా, మనం లైక్ కొట్టమన్నా కొడతలేరు, సబ్స్క్రైబ్ చేయమన్నా చేస్తలేరు, వెళ్ళిపోదాం రా ఒక రోజు. సరేరా మరి. అరే ఒకసారి మనం సబ్స్క్రైబర్స్ ని అడిగి చూద్దాం రా, ఈసారి గనక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయకుంటే మనం వెళ్ళిపోదాం రా. సరేరా అయితే. గైస్ ఈ వీడియోకి నేను 5K లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా, ఆ టార్గెట్ అయితే మీరైతే కంప్లీట్ అయితే చేయండి. ఒకవేళ టార్గెట్ కంప్లీట్ కాకపోతే గనక మేము వెళ్ళిపోతాము గైస్, మీ చేతిలోనే ఉంది. 5K లైక్స్ కదా గైస్, కొట్టేసేయండి. చెప్పేసాం కదరా సించాన్, పద ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఇంకో గంటనే ఉందిరా టైం. సరేరా డోరేమోన్ పద వెళ్దాం పద. అరే సించాన్ ఇలా ఎందుకు వెళ్తున్నాం రా, మన దగ్గర కారు బైక్ రెండు ఉన్నాయి కదా. అరే పక్కనే ఉంది కదరా డోరేమోన్, నడుచుకుంటూ వెళ్ళిపోదాం పద. అరే నడుచుకుంటూ వెళ్దాం అనుకో, మనం వెళ్ళేసరికి మధ్యాహ్నం అవుతుంది రా, పద కార్ లో వెళ్ళిపోదాం. అంతే అంటావా రా డోరేమోన్? సరే అయితే మరి రా, మరి కార్ దగ్గరికి వెళ్దాం, కార్ తీసుకొని జల్ది జల్ది వెళ్ళిపోదాం థియేటర్ కి. హా సరే సరే. ఏది తీసుకుని వెళ్దాం రా, బైక్ తీసుకుని వెళ్దామా కార్ తీసుకుని వెళ్దామా? అరే బైక్ వద్దురా, కారే తీసుకో, కార్ లో వెళ్ళిపోదాము.
సరేరా అయితే దా ఎక్కు అరే సీట్ బెల్ట్ కూడా పెట్టుకో సరేనా సరే సరేరా జల్ది పదా ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇప్పుడు చూడరా ఎంత స్పీడ్ గా వెళ్ళిపోతానో అరే మనం కూడా ఇలాంటి కార్ ఒకటి కొనుక్కోవాలిరా ఇట్లా రంగు రంగులది అరే మనకి మన సబ్స్క్రైబర్లు ఉన్నారు కదరా వాళ్ళు పంపిస్తారులేరా నువ్వైతే పదా చూసి నడుపు సరేనా ఎవరి మీద అంటే అలా మీద అగో చెప్తున్నా కానీ అట్లా వెళ్తావేమరా స్పీడ్గా మెల్లి వెళ్ళు సరే సరేరా నువ్వేం భయపడకు నేను మెల్లిగానే వెళ్తాలే అరే ఒక నిమిషం ఆగరా మళ్ళీ ఏమైందిరా ఇక్కడ ఎందుకు ఆపుతున్నావురా అరే ఇక్కడ ఏమన్నా తీసుకుందామరా మనము తాగడానికైనా గానీ తినడానికైనా సరే అక్కడ థియేటర్లో మళ్ళీ ఎక్కువ రేట్ ఉంటాయిరా సరే సరే అయితే తీసుకోరా సరే నేను వెళ్తున్నా మరి తీసుకోవడానికి నువ్వు ఇక్కడనే ఉండు ఎటు ఆగంగాకు సరేనా నేను ఇప్పుడు వస్తా 5 నిమిషాల్లో అరే నన్ను తక్కువ అంచనా చేస్తున్నావు నన్ను ఎవడన్నా కిడ్నాప్ చేయాలంటే నేను వాని ముందు కిడ్నాప్ చేస్తారా నువ్వు వెళ్ళి తీసుకురాపో అబ్బో మాటలు కూడా బాగానే నేర్చినావు కదరా సరే అయితే నేను వెళ్తున్నా మరి ఇన్నే ఉండు సరే నేను ఇన్నే ఉంటా వెళ్ళురా ఇప్పటికే లేట్ అవుతుంది వెళ్ళు సరే వెళ్తున్నారా ఆగు అరే ఏమేమి తీసుకుంటే మంచిగా ఉంటది ఒక చాక్లెట్ తీసుకుందాం ఒకటి ఐస్ క్రీమ్ తీసుకుందాం బర్గర్ తీసుకుందాం ఇంకేం తీసుకుందాం అరే జల్ది వెళ్ళాలి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అరే సించాన్ ఏమైందిరా మొత్తం గెటప్ అంతా చేంజ్ చేసినావు అరే రే చెప్పు నీకే రా విల్సేది ఎక్కడికి పోతున్నావురా ఆగురా తీసుకున్నావారా బన్నులు జ్యూస్ అరే నీకే విల్సేది వినబడుతుందా ఏ ఎవరు నువ్వు నన్నెందుకు పిలుస్తున్నావు అరే నాయనకి ఎందుకు వస్తున్నావు అరే నువ్వు అనుకున్న తను నేను కాదు వెళ్ళు ఇక్కడ నుంచి అరే నీకు చెప్పేది అరే వినపడుతుందా నీకు వినపడతలేదా అరే పిల్లి వెళ్ళిపోయి నుంచి అరే అదేంటో నన్ను పిల్లి అంటున్నావు అరే ఇక్కడికి ఎక్కడికి వెళ్తున్నావురా మొత్తం గెటప్ అంతా చేంజ్ చేసినావు కొత్త డ్రెస్ వేసినావు మొత్తం మేకప్ కొట్టినావు ఎక్కడికి వెళ్తున్నావురా నువ్వు సింజాన్ అరే నీకు అలా చెప్పేది నేను వేరే పని పైన వెళ్తున్నా నువ్వు ఎవరు అనుకోని నా దగ్గరకు వచ్చినావు వెళ్ళి నుంచి లేకపోతే నేను కొడతా చెప్తున్నా ఏంటిరా నేను ఎవరో నీకు తెలియదా మళ్ళా కొత్తగా నన్ను పిల్లి అని పిలుస్తున్నావేంటి ఆ పిల్లి కూడా బాగానుందిలే ఆ ఎక్కడికి వెళ్తున్నావురా అరే దొంగ ఏదో దొంగతనం మీద ప్లాన్ చేసినావు కదా నాకు చెప్పాల్సి వస్తుందని షాప్ కని చెప్పి ఇటు నుంచి తప్పించుకుంటున్నావు కదరా నువ్వు చెప్పు నాకు నేను కూడా వస్తా కదరా చెప్తే అరే నీకు అర్థమైతలేదా నువ్వేంది నాయనకు వస్తున్నావు నువ్వు అనుకున్న తను నేను కాదు మొత్తానికి ఇదైతే సినిమా అని చెప్పి ఎక్కడికో ప్లానెట్ వేసిండు పదా అవి వెనుకనే ఫాలో చేద్దాం అరే పిల్లి నాయనకి ఎందుకు వస్తున్నావు ఎక్కడ నుంచి వెళ్ళిపో నువ్వు ఎవరమ్మా నువ్వు అసలు అరే సించాన్ గా నువ్వు చేసేదని నేను స్పీజే బ్రోకి చెప్తానన్నా కదా ఇట్లా దొంగ వేషాలు వేసుకొని వెళ్తున్నావు ఆ నేను నీ వెనకనే వచ్చి మెల్లిగా నీ కారు అయితే ఎక్కుతాను వేలిపోతావు నేను కూడా చూస్తా అమ్మయ్య పిల్ల అయితే వెళ్ళిపోయింది ఆ ఎక్కడ ఉందా ఆహా ఎక్కడైతే లేదు ఇప్పుడైతే మంచిగా ప్రశాంతంగా పోయితే మిషన్ అయితే కంప్లీట్ అయితే చేద్దాం ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది మళ్ళీ బాస్కి తెలిసింది అనుకో ఏమ్రా ఎక్కడెక్కడ తిరుగుతున్నావురా అని మళ్ళీ నా మీద కోప్పడతాడు కదా అరే డోరేమోన్ తీసుకున్నారా ఆ అరే డోరేమోన్ ఎక్కడికి వెళ్ళావురా కార్లో కూర్చున్నావా ఏంటి ఆ వీడేంటి నేను చెప్పిన వీనికి ఆల్రెడీ నేను ఇక్కడనే ఉండరా అని వీడు నా మాట ఇంతే కదా కుంపదీసి బాత్రూమ్ వచ్చిందని వెనక పక్క వెళ్ళాడా ఏంటి అరే వినపడుతుంది నా వాయిస్ అరే డోరేమోన్ ఏడున్నావురా దాక్కున్నది సాల్లే బయటకి రా రేయ్ సినిమాకి లేట్ అయిపోతుంది రా ఇప్పటికే చాలా లేట్ అయింది దాదా అరే వీడేంటి లేట్ అయ్యింది కుంపదీసి నేను వచ్చేది లేట్ అయిపోతుందని థియేటర్ కాని వెళ్ళిపోయాడా ఏంటిడు సరే పద ఒకసారి థియేటర్ కాడికి వెళ్ళి చూద్దాం రేయ్ డోరేమోన్ గైస్ మీరైతే లైక్ అయితే చేసేసేయండి గైస్ అప్పటిలోపు అది థియేటర్ కాడికి వచ్చేసాం ఇంకా షో స్టార్ట్ కాలేదు కదా అందరూ జనాలు బయటనే ఉన్నారు మరి వీడు ఎక్కడ ఉన్నాడు అరే డోరేమోన్ అరే డోరేమోన్ ఆ వీళ్ళందరికీ ఏమైంది నన్ను చూసి పారిపోతుర్రు సర్లే వాళ్ళకైతే వాళ్ళకి ఏమైతే మనకెందుకు కానీ అరే డోరేమోన్ ఎక్కడున్నావురా అరే షో కూడా స్టార్ట్ కాలేదు కదరా అరే ఆడుకున్నది చాలు బయటకైతే రారా డోరేమోన్ వీడేంటి ఎంత పిలిచినా రావట్లేడు కుంపదీసి ఇంటికి కానీ వెళ్ళిపోయిందా ఏంది వీడు ఏమో ఒకసారి ఇంటికాడికి వెళ్ళి చూద్దాం గైస్ మీ ఒకవేళ మీకు తెలిస్తే కనుక కామెంట్ అయితే చేయండి జల్ది పద ఇంటికాడికి సారీ అంకుల్ పద జల్ది వెళ్ళిపోదాం ఇంటికాడికి జల్ది వెళ్ళేసి చూద్దాం డోరేమోన్ గారు ఇంటికానే ఉండాలి లేకపోతే పీజేమో నన్ను తిడతాడు అమ్మాయి వచ్చేసా ఇంటికాడికి అరే డోరేమోన్ అరే డోరేమోన్ వద్దురా నాయన మెల్లిగా మెల్లిగా పీసుకుంటూ వెళ్దాము మళ్ళీ పీజేమో లేచిండు అనుకో మళ్ళా తిడతాడు అరే డోరేమోన్ అరే డోరేమోన్ రే రారా థియేటర్కి వెళ్దాము లేట్ అయిపోతుంది రే రారా పిజేమో పండుకొని ఉన్నాడు ఇక్కడైతే లేడు కదా డోరేమోన్ గాడు
అరే ఇక్కడ కూడా లేడు. ఒకసారి పైన ఉన్నాడేమో చూద్దాం. ఆ లెవలేడు కదా నేను అన్నందుకు. ఆ లెవలేడులే. డోరేమోన్ రేయ్ దాక్కున్నది చాలరా, నన్ను ఆట పట్టించింది, రారా రేయ్ బయటకి రారా. కుంపదీసి ఎవడైతే డోరేమోన్ ని కిడ్నాప్ అయితే చేయలేడు కదా. వామ్మో పీజే మావకు తెలిసిందనుకు. ఏమి ఏమన్నా ఉందా ఇంకా? రేయ్ డోరేమోన్ బయటకి రారా, రేయ్ సినిమాకి యాలైపోతుందిరా, రారా. అయ్యా ఈ డోరేమోన్ గాడు ఇంటికాడ కూడా లేడు కదా. అరే ఇప్పుడు ఏం చేద్దాం? పీజే మావకు చెప్దాం. పీజే మావా, ఓ పీజే మావ, లేవు మావ, లేవు లేవు. పీజే మావా, పీజే మావా, డోరేమోన్ ఎవడో కిడ్నాప్ చేశాడు మావా. పీజే మావా, లేవు మావా. ఎక్కడికి వెళ్ళారా, ఏం చేశారా మీ ఇద్దరు? పీజే మావా మేమేమీ చేయలేదు పీజే మావా. డ్రింకుల షాప్ కాడ ఆపి లోపలికి వెళ్ళి నేను డ్రింకులు తెచ్చేలోపు వాణి అక్కడనే ఉండరా, ఎక్కడికి వెళ్ళాకరా అని చెప్పినా. వచ్చి చూసే కల వాడు అక్కడ లేడు వాడు. అరే నిజం చెప్పురా. అరే నిజం చెప్తున్నా మావా. సరే సరే రా పద, అయితే వెళ్ళి వెతుకుదాం పద. మన డోరేమోన్ నువ్వు అన్నట్టుగా ఎవరు కిడ్నాప్ చేసి ఉండరు రా. నువ్వు రావడానికి కొంచెం లేట్ అయిపోతుందేమో అని థియేటర్ కాడికి వెళ్ళిపోయాడేమో రా. లేదు మావా, నేను థియేటర్ కాడ కూడా వెళ్ళి వెతికాను, అక్కడ కూడా వాడు లేడు. ఏంటిది అవునా? అరే నువ్వు సరిగా చూడలేవు అనుకుంటారా, నువ్వు వెళ్ళేసరికి షో స్టార్ట్ అయిపోయినట్టుంది. పద అక్కడికి అయితే వెళ్ళి అయితే చూద్దాం పద. సరే మావా. ఏంటిదిరా పోలీసు వాళ్ళు వస్తున్నారు, ఏం చేయలేరు కదా మీరు. ఏంటి మావా నన్ను నమ్మవా, రోడ్ పైన పోలీసులు వెళ్ళినా గానీ నేనేనా మావా దానికి కారణం? ఓ సారీ రా సిన్చాన్, వెహికల్ అయితే ఎక్కువ పద, వెళ్దాం పద గట్టిగా పట్టుకో. అరే ఏంటి మావా అలా గుద్దుతున్నావు, చూసుకొని పోనీయు. నువ్వు ఇలా డ్రైవ్ చేసినావు అనుకో మనని బొక్కలేస్తారు మావా. ఇక మన డోరేమోన్ వెతకని కాదు, మనని వెతుక్కుంటూ వస్తాడు డోరేమోన్. మామా ఎంత గోని మావా, అక్కడ నుంచి ఒకటి ఎత్తు ఉంటది కదా, దాని పై నుంచి కార్ జంప్ చేయి మావా, జల్ది వెళ్ళిపోతాము మావా. ఇగో ఇగో ఇదే ఎత్తు, బూస్ట్ కొట్టు మా, బూస్ట్ కొట్టు. అంతే అంతే అబ్బా అంతే అంతే, ఇంకోసారి వచ్చేసాం చూసావా మావా? అవునరా వచ్చేసాం. కార్ చూసావా ఎలా అయిందో, షేపులు షేపులు మారినాయి కారి. ఏం కాదులే మావా, మన దగ్గర బెన్నీ ఉన్నాడు కదా, రిపేర్ చేసిస్తాడులే. నువ్వైతే పదమావా థియేటర్ కాడికి. వచ్చేసామరా థియేటర్ కాడికి, దిగు. ఓకే మావా. అరే సించా నువ్వు అన్నది కరెక్టే రా, ఇంకా జనాలు బయటనే ఉన్నారు, ఇంకా షో ఇంకా స్టార్ట్ కాలేదు. హలో మీరెవరైనా ఒక చిన్న పిల్లోని చూసారా? హలో హలో మావా, అలా అడగక మావా, గట్టిగా అడుగు మావా, గట్టిగా విలువు. సరే రా ఇప్పుడు చూడరా. రే రే నన్ను గుద్దుతావేం రా, సారీ సారీ. రే హలో మీరెవరన్నా మా డోరేమోన్ చూసారా? ఇందాక మా డోరేమోన్ ఎవరో కిడ్నాప్ చేశారంట. అరే అనా చూసుకోలేదన్నా, ఇట్లా వెళ్తుంటే తాకింది అంతే. అరే రే ఎందుకన్నా కొడుతున్నావు అట్లా? అరే 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 నువ్వేందనా? ఇంతే ఉంటదరా అమ్మాయికలను చూసి గుద్దుతారా మీలాంటి వాళ్ళు. ఆగు రాగు రే, రారా ఇద్దరం కలిసి నేసి పడద్దాం. ఇదిగోరా ఇది తీసుకో ఇది తీసుకో, ఇంకా కావాలా ఇంకా మన దెబ్బలు కావాలా, పట పట అది. రే రే ఆగురా రే, మా ఎనక నుంచి ఏయమని ఏయ్ 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 మా కొట్టమా, కొట్టు 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 కొట్టమా, అంతే అంతే, తన్ను తన్ను తన్ను, అది అది. ఏంరా మా పీజమా మీద సారా మీరంతా, అది ఏయ్ 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 అది అది అది. ఇంకా ఎవరు ఉన్నారా? అరే సించాన్ చాలు లేరా కొట్టింది, పద మనం వెళ్ళి మన డోరేమోన్ వెతుకుదాం దా. సరే పీజమా వస్తున్నా. ఇంకెవరా ఉన్నారేడా? ఎవరు లేరు మావా, పద పద వెళ్దాం పద. ఎవడన్నా మా జోలికి వచ్చిననుకో బుద్ధి సంపుతం ఏమనుకున్నారు. పీజేమా ఇప్పుడు ఎక్కడంట వెతుకుదామా? అదేరా నాకు కూడా అర్థమైతలేదు, ఎక్కడంట వెతుకుదాంరా మావా? ఒకసారి సిటీ అంతా ఒకసారి తిరుగుదాం పదమ్మా. సరేరా అయితే సిటీ అంతా వెళ్ళి వెతుకుదాం. అరే ఎవరో కాల్ చేస్తున్నారు. అనుకున్న పని అనుకున్నట్టే చేస్తున్నావు కదా. ఆ బాస్ నువ్వు చెప్పిన పని కరెక్ట్ గానే చేస్తున్నా బాస్, ఇంకొంచెం దూరం అయితే వెళ్ళిపోతా బాస్, వెళ్ళిపోయి నేను తీసుకొని వచ్చేస్తాలే. సరే సరే ఎటువంటి ఆటంకం రాకుండా తీసుకొని వచ్చేసేయి. సరే సరే బాస్. కానీ ఇందాక ఒక పిల్ల అయితే నా ఇంట పడింది బాస్. అవునా, ఎవరా పిల్లి, ఏమైనా డౌట్ వచ్చిందా దానికి? లేదులే బాస్, దానికి ఏం డౌట్ ఏం రాలేదు, దాన్ని నేను వదిలించుకొని వచ్చేసానులే. ఇప్పుడు ఎటువంటి ఆటకం లేదులే, నేను వెళ్ళిపోతున్నా, కొంచెం దూరంలోనే ఉన్నా. సరే సరే ఎట్టి పరిస్థితుల్లో కూడా మిషన్ ఫెయిల్ చేయకు, మిషన్ కంప్లీట్ చేసుకొని రా. సరే బాస్. అమ్మాయ వచ్చేసా? అరే బాడీ గార్డులు ఉన్నట్టున్నారుగా బయట. సరేలే ఏదైతే అవుతుంది దాని పక్క పొంట అయితే ఆపుదాం బిల్డింగ్ కాడ. ఆపేసా, దిగి చూద్దాం. అరే ఏదో సౌండ్ వస్తుంది. అరే అవు పిల్లి నువ్వు నాయనకు వచ్చినావు, ఎప్పుడు నా వెహికల్ ఎక్కి కూర్చున్నావు లోపల, నీకు చెప్తే అర్థమైతే లేదా వెళ్ళిపోయి నుంచి?
సించా నేను పీజే బ్రోకి ఏమి చెప్పనలేను ఏం చేద్దాం అనుకుంటున్నావా అది చెయ్యు నేను వెనకనే ఉంటా సరే సరే మరి నీ ఇష్టం అవును కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం మనము నీ చేతిలో గన్ ఎందుకుంది గన్నా గన్ ఎందుకుందా వచ్చే పావు నీకే తెలుస్తుంది నీ గనక భయమేంక ఏస్తే గనక ఇక్కడి నుంచి పారిపో నా వెనక మాత్రం రాకు సరే సరే నాకేం భయమేమి లేదు కానీ నువ్వు ఏం చేస్తావో నేను కూడా చూస్తా ఇక్కడనే ఉంటా సరే సరే ఇక నీ ఇష్టం ఇంకా అరే నువ్వు ఎందుకలా దాక్కుంటున్నావు అరే అక్కడ ముంగట ఉన్నారు కదా వాళ్ళని చంపేసి లోపల ఉన్న కారు ఎత్తుకోవడానికి వచ్చిన నేను అరే అవునా ఏ వాళ్ళు చూశారు నిన్ను అవునా చూసేశారా అయితే ఇక లేట్ ఎందుకు ఇగో ఇదిగో 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 తీసుకో ఇది తీసుకో పిల్లి నీకు గనక భయం వేస్తే గనక ఇంటికి వెళ్ళిపో అర్థమవుతుందా నా వెనక రాకు నాకు భయం ఏం లేదు సించాన్ ఎల్లెల్లు ఏసుపడే ఏసుపడే ఏసేసి కారు సరే అయితే ఇదిగో ఇదిగో ఏడున్నారా ఏడున్నర ఇదిగో ఇదిగో తీసుకోండి ఇదిగో ఇదిగో మీరు తీసుకోండి ఇది తీసుకోండి ఇదిగో ఇదిగో ఎక్కడికి పారిపోతున్నావు ఆగు 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 ఇంకా ఇంకా ఎక్కడ ఉన్నారు ఆ కాలు కాలురా కాలురా ఎటు కలుస్తున్నావు ఏంద్ర నీ నీడుంటే అది అందరు అయిపోయినట్టున్నారు కదా అందరు అయిపోయారు సించాన్ అందరు అయిపోయారా అవునవును అందరు అయిపోయారు ఏదో అలా టైం పాస్ కి కాల్చా అరే సించాన్ పోలీస్ కేస్ అయిందిరా జల్లి పదరాయి నుంచి వెళ్ళిపోదాము ఏ పిల్లి జల్లి వెహికల్ ఎక్కు జల్లి రా కారెక్కు కారెక్కు అవో కాలుస్తున్నారు పోలీసులు మళ్ళా వెళ్ళిపోదాం మీ నుంచి మనం పద 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 సరేరా సించాన్ పద అరే రా చూసుకొని పోనీరా అరే ఏమి కాదులే పిల్లి వెళ్ళిపోతాంలే మనము వీళ్ళ దగ్గర నుంచి ఎంతసేపు తప్పించుకోవడము ఈ కారు లేపేలా వచ్చినా కారు మొత్తం ముక్క ముక్కలా చూసినావా ఏమి కాదు కారు ఆటోమేటిక్ గా మళ్ళీ నార్మల్ అయిపోతుంది చూడు కాల్స్తే ఇదిగో ఇదిగో ఇది తీసుకో అవునా కార్ సూపర్ నే అరే రే సించాన్ ఏంద్రా అలా గుద్దుతున్నావు మెల్లిగా పోనీరా ఇంత ఫాస్ట్ ఎందుకు వెళ్తున్నావురా ముంగట పోలీసులు ఉన్నారు చూడు చూడు అరే మెల్లిగా రా అరే ఇవేం చూసినావురా ఇంకా దీనికంటే ఘోరం కూడా చేసినారా నేను నువ్వైతే గట్టిగా పట్టుకొని కూర్చో కానీ ఎక్కడికి పోయి తప్పించుకోవాలా నాకు ఏం అర్థమైతలేదు ఇప్పుడు ఎక్కడికి వెళ్దామో ఎక్కడ చూసినా పోలీసులే ఉన్నారు కదా రే ఇంకెక్కడికి వెళ్తా అంటావేమరా రైట్ సైడ్ తిప్పు ఇక్కడి నుంచి తిప్పితే మన ఇల్లు వస్తుంది కదా మన ఇంట్లో పోయి దాక్కున్నాం పదా పోలీసులు ఎవరు రారు ఏంటిది మన ఇల్లా సరే కొద్దిసేపు దాకా వాళ్ళ ఇంట్లో పోయి దాక్కుందాం సావన్ రా వెళ్తున్నా సారీ సారీ మర్చిపోయా నేను కార్ అయితే గ్యారేజ్ లో పెడతా ఎందుకంటే మళ్ళా పోలీసులు చూసిరా అనుకో గుర్తుపడతారు అందుకని సరేనా సరే సరే పెట్టు సరే నేను పెట్టేశాను కదా ఇంట్లోకి వెళ్దాం పదా అరే వెళ్దాం కానీ చేతిలో గన్ ఎందుకురా గన్ను తీసేయి మళ్ళా పీజే మావ చూసింది అనుకో మళ్ళా తిడతాడు రా గన్ను తీసేసేయి సరేరా గన్ను తీసేసేలే పద వెళ్దాం పదా అరే సించాన్ పదరా లోపలికి ఇక్కడనే ఉన్నావు ఎందుకురా ఇంకా పద లోపలికి పద మళ్ళా పోలీసులు వస్తారు రా 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 నా వెనకనే రా అదే రా ఇద్దరం కలిసి వెళ్దామని ఆగాన్రా పద పద వస్తున్నా నీళ్ళేంటో అన్ని కొత్త కొత్తగా మాట్లాడుతుండ్రు సరేలే దా 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 పీజే మావ దగ్గరికి వెళ్దాం దా వస్తున్నావా ఆ వస్తున్నా నీ వెనకనే ఉన్నా పద పద పీజే బ్రో పీజే బ్రో అరే పీజే బ్రో మంచం మీద లేడేంది ఎక్కడికి వెళ్ళాడు అరే బయట వరండాలో ఉన్నాడేమో ఒక నిమిషం ఆగు సించాన్ వరండాలోకి వెళ్దాము ఆ నా వెనకరా సరే సరే వస్తున్నా అరే పీజే బ్రో ఏడున్నావు బ్రో అరే వరండాలో కూడా లేడు కదా ఎక్కడికి వెళ్ళిండు ఈ మనిషి అరే సించాన్ సిటీ మొత్తం తిరిగేశాం రా ఎక్కడ లేడు కదరా ఒకసారి ఇంటికి వెళ్ళి చూద్దాం ఒకవేళ గనక ఇంటికాడ లేకపోయాడు అనుకో అప్పుడు మనం బెన్నీని తీసుకొని వెతకడానికి వెళ్దాం రా సరేనా సరే పీజే మావా అరే ఇంటికి వచ్చేసాం రా సించాన్ ఇప్పుడు గనక ఇంటికాడ లేకపోతే గనక మనము బెన్నీకి అడు ఇదేంద్రా లోపల కారు ఉంది అరే సించాన్ నిజం చెప్పు ఈ కారు ఎక్కడి నుంచి వచ్చిందిరా నువ్వు డోరెమ్మన్ ఇద్దరు కలిసి ఏమైనా కారేగడని పోయి దొంగతనం చేశారా రా అరే పీజే మావా నిజం చెప్తున్నా మావా కార్ ఎక్కడదు అసలు మన షెడ్ లో ఎందుకుందో నాకేం తెలుసు మావా నేను నీతోనే కదా ఉన్నాను సరే సరేరా లోపలికి అసలు కార్ అయితే చూద్దాం ఒకసారి ఏం కారో ఇది అరే ఈ కారు బిఎండబ్ల్యూ రా బిఎండబ్ల్యూ విత్ గోల్డ్ కలర్ అరే సించా నిజం చెప్పు ఇప్పుడు కాకపోయినా కానీ తర్వాత కానీ బయట పడుతుంది రా తర్వాత బయట పడితే గనక నీకు ఉంటదిరా నా చేతిలో అరే పీజే మావా నేను చెప్పేది నిజం మావా నేను నీతోనే ఉన్నా కదా అంతేలే నేను చెప్పిన మాటలు ఎప్పుడు నువ్వు నమ్మినావు గానీ మన డోరేమాన్ చెప్పిన మాటలే నమ్మినావు నువ్వు సరే సరే లోపల రా లోపల వెళ్ళి మన డోరేమాన్ గానీ తీసుకొచ్చిండేమో లోపల వెళ్ళి చూద్దాం రా గైస్ మీరు చూసారా మా పీజే మావా నన్ను నమ్ముతలేడు మీరన్నా కామెంట్ చేసి చెప్పండి గైస్ అలానే మన ఛానల్ ని ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేసేయండి అరే డోరేమాన్ ఎక్కడున్నావు రా అరే మంచం మీద కూడా లేడురా డోరేమాన్ పీజే మావా ఒకసారి బాల్కనీలో చెక్ చేయి ఈ ముళ్ళ పందిగాడు ఎటు పోయిండేమో పీజేమో నన్ను తిడుతున్నాడు అరే సించాన్ డోరేమాన్ నేనే ఉన్నాడు రా అరే డోరేమాన్ ఎక్కడికి వెళ్ళినావు రా నిన్నంతా ఏడంతా వెతకాలరా మేము అరే ఎవర్రా ఈయన సేమ్ టు సేమ్ మన సించాన్ లాగా ఉన్నాడు హలో ఎవరు నువ్వు ఏంటిది నా లాక్కున్నాడా అరే అవును కదా అరే ఎవర్రా నువ్వు
నుంచి తీసుకొచ్చినవరా ఇతన్ని? సేమ్ నా తీగానే ఉన్నాడు. హలో, ఎవరు నువ్వు? అరే సించన్, నువ్వు కాదరా ఇప్పుడు వస్తున్నావా? రేయ్, నువ్వు అనుకున్న తీసుకొచ్చారా ఇంటి కాడికి? రేయ్ ఏంటిరా డోరేమోన్, నువ్వు నాలకట ఎవరు ఉండవాలని ఇంటికి తీసుకొని వచ్చేసావారా నువ్వు? హలో, ఎవరు నువ్వు? సేమ్ నాలకటను ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అసలు? నా పేరు కించాన్, నేను ఆల్రెడీ చెప్పినా నేను నేను కాదు, నువ్వు అనుకునే వ్యక్తివి కాదు అన్నా గాని ఈయనకుట అన్నయ్యనికైనా వచ్చింది ఆ పిల్లి, పిల్లి వచ్చి ఇక్కడ తీసుకుని వచ్చింది, నేనేం చేయాలి? అరే డోరేమోన్, నువ్వే తీసుకుని వచ్చావంట కదరా. అరే నా పర్సనాలిటీకి అతని పర్సనాలిటీకి నీకేం తేడా కొట్టలేదారా? ఎవరిని చూసినా గాని నేనే అనుకుంటావారా? అబ్బో, నువ్వు నీ బొంగుల పర్సనాలిటీ అని చూసుకోలేదురా. సేమ్ నువ్వు ఉండేసరికి నేను నువ్వే అనుకుని ఎక్కడికి వెళ్తున్నావని వెనక వెళ్ళాను, తీసుకుని వచ్చాను. ఇప్పుడు దాంట్లో ఏమైందిరా? సరే సరే, ఇంకోసారి ఇలాంటి ఏం చేయకు, నేను మంచోని కాబట్టి నిన్నేమనుకుంటే వదిలేస్తున్నా. సరే గాని కించాన్, నువ్వు ఎక్కడ ఉంటావు? అసలు నువ్వు ఎందుకు వచ్చావు మా ఇంటి కాడికి? అదంతా చెప్పాలంటే పెద్ద స్టోరీలే, నెక్స్ట్ ఇంకొక పాటలో మనం చెప్పుకుందాం సరేనా? ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, మన సబ్స్క్రైబర్స్ అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పేసి. సరే అయితే చెప్తున్నా, బేసి పోగ మన ఛానల్ ని మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయకుండా కనుక చేసేయండి. అలానే మన ఈ కొత్త కించాన్ ఎలా ఉన్నాడో కామెంట్ మాత్రం మర్చిపోకండి గైస్. బై గైస్, ఇంకో వీడియోలో కలుసుకుందాం.